అయినా ఆయన ఎల్లొచ్చి ఇన్ని గంటలు గడుస్తున్నా ఏం కాలే. ఇక సత్యవతి రాతోడు, అమ్మా నువ్వు గిరిజన మంత్రివే కదా, పోడు భూముల గురించి మస్తు ముచ్చట్లు చెప్పినావు కదా, ఇక్కడ అగాయిత్యం జరిగింది 6 ఏళ్ల పసుకున గిరిజన బిడ్డే కదా, నువ్వు హైదరాబాద్లో ఉంటావో ఎక్కడుంటావో నాకు తెలియదు తల్లి, కానీ ఎల్లు ఒకసారి గా బిడ్డను గా తల్లిని పరామర్శించి మా గిరిజన బిడ్డకు అన్యాయం జరిగింది, మా గిరిజనుల్లోనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకు చట్టాలు దేవట్లే, ఎందుకు శిక్షించట్లేదని ఎందుకు అడగలేదమ్మా, పోడు భూముల గురించి ప్రభుత్వం తరపున వత్తాసు బలుకుతూ కూర్చొని ముచ్చట్లు చెప్పడం తెలిసిన నీకు ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం కళ్ళకి కనబడట్లేదా, ఆడబిడ్డ కాదు పసి బిడ్డకు జరిగిన అన్యాయం నీ కంటికి కనబడట్లేదా, ఇంకా ఆయనకు శిక్ష పడ్డానికి ఎన్ని రోజులు ఎన్ని రోజులు, ఆ సింగరేణి కాలనీలో దత్తత వాడ, దత్తత తీసుకుంటాం ఉద్ధరిస్తాం, దత్తత తీసుకుంటాం ఉద్ధరిస్తాం, మా నియోజకవర్గానికి మాటలు చెప్పుడే కానీ చేతలు చేసుడు ఉందా లేదా, ఇక కేటీఆర్కి జయకపోవడానికి కారణం ఏందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా చెప్తా, కేటీఆర్కి గిప్పుడు పదవులు ముఖ్యం, గిప్పుడు కనుక ఆయన క్యాడర్లో ఆయన కింద ఉన్న కార్యకర్తలే కానీ సర్పంచ్లే కానీ లేకపోతే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం పడిపోయిద్ది, ఎప్పుడైతే ఈటల రాజేందర్ సార్ గెలిచిండో టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సిద్దిపేట ఇలాకా హరీష్ రావు ఇలాకా అని గొప్పగా చెప్పుకునే సిద్దిపేటలో నిన్న ఈటల రాజేందర్ సార్ ఎల్లగానే గక్కడ లక్షల్లో జనం వచ్చి ఆయనకు నీరాజనం పలకడం చూసిండ్రు.